అన్ని హామీలు అమలు చేశామని ఒకవైపు కాంగ్రెస్ సంబరాలకు సిద్ధమవుతుంటే మరోవైపు నిరసనలకు రెడీ అవుతోంది తెలంగాణ బీజేపీ. 6 గ్యారంటీలు 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేస్తోందంటూ బీజేపీ ఆరోపిస్తోంది. కొర్రీలతో కొన్ని, అసలుకే అటకెక్కిన మరిన్ని హామీలంటూ ఆందోళనలకు శ్రీకారం చుడుతోంది. ఎన్నికల సమయంలో ఎక్కడైతే కాంగ్రెస్ డిక్లరేషన్లు చేసిందో అక్కడి నుంచే పోరాటానికి కదం తొక్కుతోంది కమలదళం. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని రేవంత్ సర్కార్ మాట తప్పిందని బీజేపీ ఆరోపిస్తోంది. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం తప్ప మిగిలిన హామీలు ఏం అమలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తోంది. రేవంత్ సర్కార్ ఇచ్చిన మాట తప్పిందంటూ పొరపాటుకు సిద్ధమైంది. డిక్లరేషన్ల పేరుతో, ఎన్నికల పేరుతో ఆయా వర్గాలను మభ్యపెట్టి ఇప్పుడు మోసం చేస్తున్నారంటూ నిరసన సభలకు సిద్ధమవుతోంది తెలంగాణ బీజేపీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి డిక్లరేషన్లు, 6 గ్యారంటీల హామీలే కారణం. ఒక్కో జిల్లా కేంద్రం సభలో ఒక్కో డిక్లరేషన్ను కాంగ్రెస్ తీసుకువచ్చింది. ఇప్పుడు హామీలు అమలు చేయాలని ఆరోపిస్తున్న బీజేపీ కాంగ్రెస్ స్టైల్లోనే నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తోంది. ఎక్కడైతే కాంగ్రెస్ డిక్లరేషన్లు ఇచ్చిందో అదే ప్రాంతంలో అదే వర్గాల ప్రజలతో నిరసన సభలకు కాషాయ దండు స్కెచ్ వేసింది. కాంగ్రెస్ చేస్తున్న మోసాలను తాము అక్కడే డిక్లేర్ చేస్తామంటూ కమలం నేతలు చెబుతున్నారు. ఎలక్షన్లలో ఒక హైప్ని క్రియేట్ చేసి గెలిచేటువంటి ప్రయత్నం చేసిండ్రు, గెలిచిండ్రు. వాటిని 7 నెలలు పూర్తి అయింది, 8 నెలలు నడుస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా ఏ హామీని కూడా పూర్తి స్థాయిలో అమలుపరిచేటువంటి ప్రయత్నం చేయట్లేదు. 100 రోజుల్లో చేస్తున్నటువంటి హామీలు అటకెక్కినాయా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మొన్న జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. సిటీ సెంట్రల్ లైబ్రరీ వేదికగా నిరుద్యోగులకు రాహుల్ గాంధీ, రేవంత్ జాబ్ క్యాలెండర్ హామీ ఇచ్చారు. అక్కడి నుంచే పోరాటానికి బీజేపీ సిద్ధమైంది. ఈ నెల 20న చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ నుంచి ధర్నా చౌక్ వరకు భారీ ర్యాలీ చేపట్టి ఇంద్రాపార్క్ దగ్గర మహాధర్నా చేపట్టాలని నిర్ణయించింది. వరంగల్లో కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ఇచ్చిన చోటే రైతులతో అతిపెద్ద నిరసన సభ పెట్టి హస్తం పట్టి మోసాన్ని డిక్లేర్ చేస్తామని బీజేపీ నేతలు చెప్పారు. చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, సరూర్ నగర్ లో యూత్ డిక్లరేషన్, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్, హైదరాబాద్ లో మైనార్టీ డిక్లరేషన్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లోని హామీలు అమలు వైఫల్యాలను ఎండగట్టాలని భారీ నిరసన సభలు నిర్వహించి రేవంత్ సర్కార్ మోసాలను ప్రజలకు వివరిస్తామని బీజేపీ అంటోంది. ముఠాలతో కాలం వెలుగుచ్చి ఇప్పుడు మళ్ళీ శాసనసభ సమావేశాలు పెడుతున్నాం, ఏదో ఉద్ధరించేస్తాం, ఏదో సాధించేస్తాం, ఏదో మాట్లాడేస్తున్నాం అన్నట్టుగా వ్యవహారం నడుపుతా ఉన్నారు. ఏ విషయంలో కూడా ఒక పని పూర్తి చేశాం అని చెప్పి చెప్పమని చెప్పండి. రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో లోకల్ బాడీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లోపు వీలైనన్ని హామీలు అమలు చేసి మెజార్టీ సీట్లు గెలవాలని అధికార కాంగ్రెస్ భావిస్తోంది. ప్రజల్లోకి వెళ్లేందుకు ఉత్సవాల పేరిట కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది. దీంతో ప్రతిపక్ష పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన కమలం పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకువెళ్లాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఇప్పటికే నిరుద్యోగుల సమస్యలపై బీజేవైఎం రోడ్లకి ధర్నాలు, ముట్టడిలు చేపట్టగా మహిళలకు రక్షణ లేదంటూ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఇటీవల ధర్నా చౌక్ లో భారీ ఆందోళన నిర్వహించారు. ఇప్పుడు 6 గ్యారంటీల అమలుపై పోరాటానికి దిగుతోంది. మొత్తంగా రాష్ట్రంలో అధికార విపక్షాల మధ్య మరో ఆసక్తికర పోరు మొదలైంది.